Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి కథ క్లైమాక్స్ కు వచ్చేసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య రాజకీయ వైరం ఎలా ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందినవారు కావడంతో దశాబ్దాల నుంచి నాయకులు ఇద్దరికీ రాజకీయంగా పోటీ ఉంది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఈ పోటీ ఎక్కువైంది. గతంలో చంద్రబాబు సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా పనిచేశారు. జగన్ వైఎస్ఆర్ సిపిని స్థాపించిన తరువాత కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన పెద్దిరెడ్డి తరువాత ఆ పార్టీలో చేరిపోయారు. ఇక పీలేరు నుంచి పొంగనూరు నియోజకవర్గానికి మారిన పెద్దిరెడ్డి తర్వాత వైసీపీలో చక్రం తిప్పడం మొదలుపెట్టారు. 2019లో జగన్ సీఎం కావడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి కావడం జరిగింది. ఆ తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడించాలని జగన్ కంటే ఎక్కువగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రద్ధ చూపించారు. కుప్పంలో పర్యటించడానికి ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో చంద్రబాబు రగిలిపోయారు. కుప్పంలో తనను దెబ్బతీయడానికి పెద్దిరెడ్డి కుట్రలు చేస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని విధంగా 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. పెద్దిరెడ్డి కావాలనే తన మీద కక్షతో తప్పుడు కేసులు పెట్టించారని, మా వాళ్లను జైలుకు పంపించారని చంద్రబాబు నాయుడు పదే పదే ఆరోపించారు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు అనుకున్నట్లుగానే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడం జరిగిపోయింది. అధికారంలో ఉన్న సమయంలో తమను నానా ఇబ్బందులకు గురి చేసిన పెద్దిరెడ్డి మీద చంద్రబాబు ఫోకస్ పెట్టడంతో వైసీపీ నాయకుడు పెద్ద అయిన వ్యవహారం ఒక్కొక్కటి బయటకు లాగుతున్నారు. 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దిరెడ్డి చిత్తూరు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయం నుంచి చంద్రబాబుతో రాజకీయంగా వైర్యం ఉంది. అయితే చంద్రబాబుకు పెద్దిరెడ్డికి రాజకీయంగానే విభేదాలు ముదిరిపోవడంతో ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు రసవత్రంగా మారిపోయాయి.